కొండపాక మండలం మార్పుడగలో హరితహారం కార్యక్రమానికి హాజరైన హౌసింగ్ చైర్మన్ భూమిరెడ్డి, మార్కెండే కాలనీలో గణపతుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉత్సవ కమిటీ నిర్వాహకులు, దుర్గానగర్ గణనాథుల వద్ద మహిళల సంబరాలు, 10344 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసిన రామగుండం సిపి ఏరియా, చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ కు జైపూర్ మండలం ఇందారం వద్ద స్వాగతం పలికే కార్యక్రమంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న టీవీ 9 టీవీ 1 కెమెరామాన్ మహేందర్ ను సీఈఓ రవిప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రజనీకాంత్, టీవీ 1 బ్యూరో చీఫ్ రమణలు పరామర్శించారు. గాయపడిన కెమెరామాన్ కు వైద్యం కోసం అయ్యే ఖర్చులు తమ ఆర్గనైజేషన్ తరఫున భరిస్తామని టీవీ 9 సీఈఓ రవిప్రకాష్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో మార్పుడగ గ్రామంలో హరితహారంలో భాగంగా ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ చైర్మన్ భూమిరెడ్డి, తాజా మాజీ సర్పంచ్ మల్లికార్జున్, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు గుండాల మల్లేశంలు హాజరైనారు. కొండపాక మండలం మరిపెడలో ఈరోజు ఈత మొక్కలు నాటే భాగంలో మీరందరు గ్రామస్తులందరూ ముందుకొచ్చి మాకు సహకారం అందించి మీకు మాకు ఉపయోగపడే ఈత మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకొని వాటిని పెంచుకొని వనం పెంచుకొని కళ్ళు ఒక అడల్టరేషన్ లేకుండా స్వచ్ఛమైన కళ్ళు అందరూ దాగానని కోరుకుంటున్నాం. మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున మా ఎక్సైజ్ డిపార్ట్మెంటు మీకు ఎప్పుడు అన్ని వేళలా మీకు మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం. మీకు ఏ అవసరాలు ఉన్నా మేము తీరుస్తాం. గవర్నమెంట్ ఒకటి రెంటల్ ఒకటి ఈ మాఫీ చేయడం వల్ల గౌడ్స్కి మాకు సంబంధాలు అనేటివి కొంతవరకు దూరమైనట్టుగా అనిపిస్తుంది. ఈ హరితహారంతోనైనా మళ్ళీ అందరిని గౌడ్స్ను కలుసుకుంటున్నాం. ఈ విధంగా ఈ మొక్కలు పెట్టి వీటి సంరక్షణ బాధ్యత కూడా మీరు పూర్తిగా తీసుకొని ఫీల్డ్ అసిస్టెంట్ కానీ మీ గ్రామస్తులు కానీ తీసుకొని ఈ వనాన్ని పెంచుకునే ప్రయత్నము చేయండి. పెట్టి వదిలేసి దీన్ని ఎండిపోయే పరిస్థితి తీసుకురావద్దని నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. మీరు ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి మొక్కలు ట్రాన్స్పోర్ట్ చేసుకొని ప్లాంటింగ్ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. మీకు అందరికీ ధన్యవాదాలు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని దుర్గానగర్లో గల వినాయక మండపాల వద్ద ఆదివారం ఉదయం వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. అనంతరం మండపాల వద్ద మహిళలు మాట్లాడారు. దుర్గానగర్ కాలనీ యందు గణపతి నవరాత్రోత్సవ సందర్భంగా మూడో రోజు ఉదయం అన్నదాన కార్యక్రమం జరిగింది. దానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అట్లాగే నిత్య పూజలు కూడా మహా సంప్రోత్సవం జరుగుతున్నాయి. ఈరోజు సహస్ర దీపావళంకన్న సాయంత్రం నిర్వహించారు. దానికి మహిళలందరూ కూడా సహకరించారు. అట్లాగే నిత్య పూజల్లో భాగంగా నిద్ర పారాయణం, సహస్రనామార్చన, విష్ణు సహస్ర పారాయణం, అష్టోత్తర శతనామాలు జరుగుతున్నవి. ఇటు కార్యక్రమాలకు మాతలందరూ కూడా సహకరించి ఈ దుర్గానగర్ కాలనీ యందు అతి బ్రహ్మాండంగా ఈ విఘ్నేశ్వర పూజలు జరుగుతున్నవి. దీనికి అందరూ సహకరించారు. ఇక ముందు కూడా సహకరించాలని కోరుకుంటూ శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో
నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య, పాలోసే పాపయ్య, పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరి క్లిక్ మీద సవారీ. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. గోదావరి కాని మార్కండే కాలనీలోని తాడబోయిన అంకన్న స్మారక వినాయక మండపం వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు స్వామి రవిలు మాట్లాడుతూ, గత 6 ఏళ్ల నుంచి ఈ ఉత్సవాలను కాలనీలో వాసులు కలిసి సంతోషంగా జరుపుకుంటున్నామన్నారు. అనంతరం పూజలు నిర్వహించి మహిళలు, పిల్లలు గణనాథుని వద్ద సంబరాలతో భజనలు చేశారు. ఈ పూజల్లో కాలనీ వాసులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మార్కండే కాలనీలో ఈ ఏరియా వాళ్ళందరూ కలిసి వినాయక ఉత్సవాలను ప్రారంభించుకోవడంతో ఈరోజు వినాయకునితో తీసుకొచ్చేసి ఉత్సవాలను ప్రారంభించుకున్నారు. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలకి ఇక్కడ ఉత్సవ కమిటీ ఒకటి ఏర్పడైంది. ఆ ఏర్పడిన కమిటీ నిర్వహణ లోపల ఏ కార్యక్రమాలు చేస్తారు, ఎలా ఉంటుంది ఇక్కడ వాతావరణం, ఇప్పటి వరకు ఎన్నిసార్లు చేసిన దాన్ని తెలియపరచడం కొరకు మన ముందు మన ఉత్సవ కమిటీకి సభ్యులు ఉన్నారు, వారు మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం. ఈ 17 సంవత్సరం కూడా కృషి అంకన ఆధ్వర్యంలో మరి స్టార్ట్ చేయడం జరిగింది. వారి అనంతరం కూడా ఈ కార్యక్రమంలో 17 సంవత్సరాలు జరుపుకుంటున్నాం. ఈ కాలనీలో చేసే ఈ కార్యక్రమంలో దాదాపు ఈ ఏరియాలోని భక్తులందరూ కూడా స్వామికంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నవరాత్రి పూర్తి చేయడానికి ముందుకొచ్చారు. సంతోషంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ దీనివల్ల ఈ ఆరోగ్యాలతో పాటు అత్యధికారు కలిగి సుఖశాంతులతో ఉంటున్నారు. ఈ భోగభాగ్యాలతో సంతోషంగా ఉంటున్నారు.
ఇంకా ముందు కూడా ఈ కార్యక్రమాలు ఇదే విధంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలండి. మేము ఇక్కడికి నాకు తెలిసి నేను 10 సంవత్సరాలు అయిందండి ఇక్కడికి వచ్చి. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ గణేష్ చతుర్థి అంటే ఒక పండగలాగా జరుపుకుంటాం మేము అందరం కలిసి. ఏదైనా కలిసి కలిసి మెలిసి జరుపుకుంటామండి. ఇక్కడ ఐక్యత అనేది చాలా బాగుంటుంది. ఈ ఏంటంటే ఇక్కడ ప్రతిసారి ఏదో ఒక స్పెషల్ సెలబ్రేషన్స్ అనిపిస్తాయండి. ఈసారి మీ జరిగే కార్యక్రమంలో నవరాత్రోత్సవాలలో ఏమైనా స్పెషల్ కార్యక్రమం చేయాలనుకుంటున్నారా? స్పెషల్ కార్యక్రమం అంటే ప్రతిసారి ఒక భజన పారాయణం లాంటిది ఏమైనా ఉంటే బాగుంటుంది. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో అడిషనల్ డీసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో సిఐ రమేష్ బాబు, ఎస్ఐ సూర్యనారాయణలు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయగా ఇందులో 6931 మందికి ఫైన్ వేసి 536 మందిని జైలుకు పంపించమని తెలిపారు. మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా మరియు రామగుండం కమిషనరేట్ పరిధిలో 3 సిఐలు ఎస్ఐలు కలిసి ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతుంది. ఇందువల్ల మందుబాబుల మితిమీరి డ్రైవింగ్ తగ్గడమే కాకుండా రోడ్డు ప్రమాదాలు భారీగా తగ్గుతున్నాయి. గోదావరి కనిలో సర్వీస్ రోడ్ సరిగ్గా లేక మెయిన్ రోడ్ పైకి రాంగ్ రూట్లో రావడం వలన ఇటీవలే కొన్ని ప్రమాదాలు జరిగాయని రవికుమార్ తెలిపారు. సర్వీస్ రోడ్లను వెంటనే పూర్తి చేయించాలని ఆర్ఎండ్బికి లెటర్ కూడా పంపమన్నారు. అలాగే కాలేజీ సమయాల్లో, సాయంత్రం సమయాల్లో 3BR నియంత్రిస్తున్నామని తెలిపారు. రామగుండ కమిషనరేట్లో ఈరోజు ట్రాఫిక్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. మనకి రెగ్యులర్గా కమిషన్ స్టార్ట్ అయిన కాడి నుంచి 10344 కేసులు వేయడం జరిగింది. అందులో ఫైన్ కేసులు 6931 జైలుకి వెళ్ళినాయి. 536 మొత్తం మందిని జైలుకి పంపడం జరిగింది. ఇప్పటి వరకు కమిషన్ స్టార్ట్ అయిన కాడి నుంచి ముఖ్యంగా మరి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో చాలా సీరియస్గా 3 జిల్లా మంచిర్యాల మరి పెద్దపల్లి తర్వాత ఈ రామగుండం కమిషనరేట్లో 3 సిఐలు ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రోజు కేసులు పెట్టడం జరుగుతుంది. కంట్రోలింగ్ మాత్రం పర్ఫెక్ట్గా అన్ని చోట్ల యాక్సిడెంట్ రేషియో కూడా తగ్గింది. రీసెంట్గా మనం ఇప్పుడు ఈ జరిగిన యాక్సిడెంట్లు 1-2 విషయాలు మనం కరెక్ట్గా ఇది చేసుకుంటే ఈ సర్వీస్ రోడ్డు సరిగ్గా లేదు. ఇక్కడ మెయిన్ రోడ్డు మీదకి రావడం, అదే రాంగ్ రూట్లో రావడం వల్ల మెయిన్ హైవే మీద వెళ్ళే వెహికల్స్ ఏవైతే ఉన్నాయి వాటి మీద అవగాహన లేక ఈ 2-వీలర్ వాళ్ళు అటు ఇటు పాస్ ఆన్ చేసే క్రమంలో జరిగే యాక్సిడెంట్లు మ్యాక్సిమం కంట్రోల్ చేయడం జరుగుతుంది. మరి చాలా వరకు ఈ సర్వీస్ రోడ్డు తొందరలో చేయాలని చెప్పి ఆర్ఎండ్బి వాళ్ళకి లెటర్స్ కూడా పంపడం జరుగుతుంది. ఈ మెయిన్గా ఇప్పుడు హైవే 4 లైన్స్ మీద వెళ్ళే వెహికల్స్ని స్పీడ్ వీళ్ళు అంచనా వేయలేకపోతున్నారు. సర్వీస్ రోడ్డు ఉంటే మనకి చాలా వరకు కంట్రోలింగ్ వచ్చేస్తుంది. వాళ్ళు సైడ్ నుంచి వెళ్ళిపోతారు కాబట్టి అది ఎటువంటి ప్రాబ్లం ఉండదు పబ్లిక్కి. ఇది ఒక మన ట్రాఫిక్ వాళ్ళు చాలా వరకు ఈ యొక్క సర్వీస్ రోడ్ గురించి 3 చోట్ల కూడా మరి బాగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. తొందరలో కూడా చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 3BR కూడా కాలేజ్ అవర్స్ మరియు ఈవినింగ్ అవర్స్ కంపల్సరీ రేపటి నుంచి మరి ఇప్పుడు వేస్తూనే ఉన్నారు ఆల్రెడీ 3 చోట్ల. కానీ ఒక డ్రైవ్ కింద 3BR కూడా చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం కేసులు 3BR మీద కూడా ఈ మధ్యకాలంలో మీకు ఎక్కడ రోడ్డు మీద కనపడకుండా చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఈ హెల్మెట్ విషయంలో కూడా చాలా సీరియస్గానే చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ సిఐ గారు రామగుండం ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని టేకప్ చేయటం మరి వాటి మీద 4-5 చోట్ల డ్రైవ్ కూడా పెట్టడం జరిగింది. హెల్మెట్ల మీద, డ్రంక్ డ్రైవ్ మీద, తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ మీద ఈ యొక్క సిబ్బంది చాలా ఉన్నారు. ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ఎస్ఐలు 2 ఉన్నారు. ఎస్ఐలు మన సూర్యనారాయణ గారు మరి మరి ఒక సిబ్బందితో మంచి టీం వర్క్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉత్సవ కమిటీ నిర్వాహకులు.
దుర్గానగర్ గణనాథుల వద్ద మహిళల సంబరాలు. 10,344 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసిన రామగుండం సిపి ఏరియా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.